ఎస్, ఒకసారి ఎటువంటి పరిస్థితిలో ఎందుకంత భయం అని అడుగుతా ఉన్నా. జయభవాని రేవంత్ రెడ్డి గారు, రౌండ్ టేబుల్ చర్చ పెడితే మీకు ఎందుకంత భయం వేస్తుంది, ఎందుకంత గులుబుడుతోంది, ఎందుకంత వణికిపోతూ ఉన్నారు, ఎందుకు మీ స్థిత ప్రజ్ఞతను కోల్పోతూ ఉన్నారని చెప్పి నేను మరొకసారి చెప్తా ఉన్నాను. ఇప్పుడు అక్కడికి వచ్చి ఎవరైనా గొడవ చేశారనుకోండి రౌండ్ టేబుల్లో, సో ఓకే టీవీ ఆఫీస్లో పెడతాం చర్చ, ప్రెస్ క్లబ్లో పెట్టాలని చెప్పి ప్రెస్ క్లబ్లో పెడుతున్నాం. ఒకవేళ మీరు అక్కడ పెట్టుకోనియకపోతే ఓకే టీవీ ఆఫీస్కి అందరు ఆహ్వానితులే అంటాము, ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే, అండ్ ఇంకా చాలా జరుగుతున్నాయి, ఇంకా చాలా అంటే చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక అడ్వకేట్ని కూడా సస్పెండ్ చేయించడం జరిగింది, సో ఆ విషయాలు కూడా అన్నీ నేను బయటికి తీస్తూ ఉన్నాను. ఎక్కడ అంటే ఏరియా, ఒక్క నిమిషం నేను చెప్తా. వేం నరేందర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎస్, జవహర్ నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి సాకేత్ ల్యాండ్స్లో వేలు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ పెద్ద మనిషి ఎవరు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను, సాకేత్ ల్యాండ్స్లో వేలు పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో కానీ సిఐలతో కథ నడిపించేటువంటి చరిత్ర ఎవరు సృష్టించారు? దీనికి వేం నరేందర్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మీకెందుకు సాకేత్ ల్యాండ్స్ మీకెందుకు కావాలా? మీ ఎవరి కోసం కావాలా? ఎవరిని బ్లాక్మెయిల్ చేయించారు? ఏ అడ్వకేట్ని మీరు సస్పెండ్ చేయించారు? ఏ అడ్వకేట్ని మీరు 2 ఇయర్స్ ప్రాక్టీస్ లేకుండా ఈ విషయంలో ఉన్నాడని, ఇన్వాల్వ్ అవుతున్నాడని, మొత్తం ఇది ఉందని చెప్పి ఎందుకు సస్పెండ్ చేయించారు? పోలీసులతో ఎందుకు బ్లాక్మెయిల్ చేపిస్తున్నారు రేవంత్ రెడ్డి? మీరంతా నీతిమంతులే అయితే రేవంత్ రెడ్డి గారు, జై భవానీ, భవానీ సాక్షిగా చెప్తా ఉన్నాను, మీరంతా నీతిమంతులైతే, మీరంతా నీతిమంతులు, మీరు మీ వేం నరేందర్ రెడ్డి గారు అంత నీతిమంతులైతే సాకేత్ ల్యాండ్స్లో ఏం జరుగుతోంది? మీ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఎందుకు ఉంది? ఎందుకు బలవంతంగా వాళ్ళ భూములను మీరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎప్పుడో కొనుక్కున్నటువంటి కొంతమంది ల్యాండ్స్ అక్కడ ఉన్నాయి, సో వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వకపోతే బాగుండదు అన్నట్టుగా సిఐలతో వాళ్ళతో వీళ్ళతో బెదిరించి అడ్డొచ్చిన అడ్వకేట్ని కూడా మీరు ఫోర్జరీ సంతకాలు పెట్టించి, కొంతమందితోటి జ్యుడిషియరీ జడ్జెస్తో ఫోర్జరీ సంతకం పెట్టించి మీరు సస్పెన్షన్కి గురి చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇదేనా మీ నీతిమంతులు, మీ నీతిమంతులు చేసేది? మీరు నిజాయితీ అంటున్నారు కదా, సామాన్యుల మధ్యలో పుట్టుకొచ్చిన అంటున్నారు కదా, మరి సామాన్య భూములను కొల్లగొట్టాలనే దురాలోచన జై భవానీ సాక్షిగా మీకు ఎందుకు వచ్చిందని చెప్పి నేను స్ట్రైట్గా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, సాకేత్ ల్యాండ్స్ ఎందుకు మీకు? ఏం చేయనీకి ఉన్న భూములు సరిపోవట్లేదా? ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఉందో, ఏదైతే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఉందో, ఈ ఆర్ఆర్ఆర్ అలైన్మెంటు ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ అధిక శాతం భూములు ఉన్నాయి, నేను రేవంత్ రెడ్డి గారి భూముల గురించి మాట్లాడా, రేవంత్ రెడ్డి గారి మామగారికి ఉన్నటువంటి భూముల గురించి మాట్లాడతా, అంటే స్వయంగా మా వదినమ్మ జై భవానీ, ఓకే, వదినమ్మ వాళ్ళ నాన్నగారికి విపరీతమైనటువంటి ల్యాండ్ లార్డ్ ఆయన, బాగా ఉన్నాయన, మంచి మంచి ల్యాండ్స్ ఉన్నాయి, మంచి మంచి హాట్ కేక్ లాంటి ల్యాండ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే వీళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయో అక్కడక్కడ ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ అనేది మార్చుకుంటూ వచ్చినారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది మారిందా లేదా? మీ భూములు ఎక్కడున్నాయో అక్కడ చుట్టుపక్కల దాన్ని ఇట్లా ఇట్లా మ్యాప్ మార్చేసి తిప్పిండ్రా లేదా? అక్కడ మీ మామగారికి సంబంధించినటువంటి కొన్ని ఎకరాలు, సుమారు 50 నుండి 100 ఎకరాల భూములు ఉన్నాయా లేవా? దయచేసి ఆత్మసాక్షిగా చెప్పండి, ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఎవరి కోసం మారింది, ఎందుకోసం మారింది, ఎవరి లబ్ధి కోసం మారింది, దేనికోసం మారింది? వీటన్నిటికీ రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 జయభవానీ, పాయింట్ నెంబర్ 2 ఈ
ఏదైతే సాకేత్ ల్యాండ్స్ ఉన్నాయో, సాకేత్ జవహర్ నగర్ చుట్టుపక్కల కొనుక్కున్నటువంటి సాకేత్ ల్యాండ్స్ ఉన్నాయో, ఈ సాకేత్ ల్యాండ్స్లో వేలు పెట్టినటువంటి ఆ పెద్ద మనిషి ఎవరు, ఎవరి ల్యాండ్స్ని కాజేయాలని చూస్తున్నారు? వాళ్ళు గతంలో కొనుక్కున్నటువంటి భూములను బెదిరించి రాయించుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? అడ్వకేట్ కోర్టులో కేసు వేస్తున్నాడని చెప్పి ఆ అడ్వకేట్నే జ్యుడిషియరీ నుంచి తప్పించేంత నిందలేయించి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి జై భవానీ ఇంతగనం చేసి పైకి మీరు శుద్ధపూసల్లా నీతిమంతుల్లా మాట్లాడుతున్నారు జై భవానీ. ఈ పాపం ఊరికే పోతుందా? ఊరికే పోతుందా జై భవానీ? మీరు కూర్చున్నటువంటి కుర్చీ ముళ్ళ కుర్చీ, ఈ మీరు ఏమంటారు పులిలు తినడానికి కూడా రెడీగా ఉన్నాయి మీకు. సో నేను అడుగుతా ఉన్నాను, మీరు స్ట్రైట్గా చెప్పండి, వేం నరేందర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ ఇద్దరు తమ్ముళ్ళు, ఓకే, మీకు జవహర్ నగర్ దగ్గర ఉన్నటువంటి సాకేత్ ల్యాండ్స్లో ఎందుకు కబ్జా చేయాలనిపిస్తుంది? ఎందుకు మీరు ఆ ల్యాండ్స్ తీసుకోవాలనిపిస్తుంది? ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలను మీరు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నటువంటి ల్యాండ్స్ ఇచ్చేయాలి, ఇది మాదే అని చెప్పి కబ్జా పెట్టి పోలీసులతో కుమ్మక్కై, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్తో కుమ్మక్కై, వారిని బెదిరించో మ్యానిపులేట్ చేసో ఇబ్బంది పెట్టి ఆఖరికి అడ్వకేట్ని కూడా రెండేండ్లు సస్పెండ్ చేయించారంటే జై భవానీ మీరు పుణ్యాత్ములండి. అసలు వేం నరేందర్ రెడ్డి ఎవరివయ్యా నువ్వు? నువ్వు ఎవరివి? నువ్వు రేవంత్ రెడ్డికి, నువ్వు రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ అయితే తెలంగాణలో వేలు పెట్టాల్సినటువంటి అవసరం నీకేంది? సామాన్యుల భూములు కబ్జా పెట్టాల్సినటువంటి అవసరం నీకేంది? ఈ విషయాన్ని మాట్లాడమనండి. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ని క్వశ్చన్ చేసినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ని కూడా క్వశ్చన్ చేయాలి కదా. మిగిలిన ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగిలిన ఛానల్స్ అంటే ఎవరైతే ముఖ్యంగా నా వల్లే కాంగ్రెస్ వచ్చిందని చెప్పుకుంటున్నారు, ఇద్దరు చెప్పుకుంటున్నారు. సో ఆ ఇద్దరు కూడా ఎందుకు ప్రజా సమస్యలు మాట్లాడరు? ఎందుకు ప్రజా సమస్యల గురించి చర్చించరు? ఎందుకు సామాన్యుల భూములు తీసుకుంటా అంటే మాట్లాడరు? ఇక్కడ కూడా వీళ్ళ పార్షియాలిటీ ఏంది? వ్యక్తిగత కక్షలు ఏంది? బిల్డర్లతో బ్లాక్మెయిల్ చేసుకోవడం ఏంది? ప్రాపర్టీస్ రాయించుకోవడం ఏంది బ్లాక్మెయిల్ చేసి? అది కూడా కాంగ్రెస్కి సంబంధించిన బిల్డర్స్తో కూడా అదే చేస్తున్నారా మీరు? బీజేపీకి సంబంధించిన బిల్డర్స్తో కూడా అదే చేస్తున్నారా? సో నీతిగా నిజాయితీగా ఉండడం అంటే ఏంటి? ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటే ఏంటి? ప్రజల పక్షాన మాట్లాడడం, ప్రజల పక్షాన నిలబడడం, ఏ పార్టీ ఉన్నా సరే ప్రశ్నించడం, ఒక పార్టీకి తొత్తులాగా లేకపోవడం. బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ప్రజల పక్షాన ప్రజా సమస్యలను తెర మీదకి తీసుకొస్తే తద్వారా ప్రభుత్వం సవరణను చేసుకుంటే అది ఫోర్త్ ఎస్టేట్ విలువ అంటే అట్లా ఉండాలి. అంతేగాని మీరు ఆ గత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి ఈ ప్రభుత్వంలో డప్పు కొట్టి మోసేతి నీళ్ళు తాగి తర్వాత మీకు అనుకూలించని వాళ్ళని పోయి బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళని ఏమనకుండా, ఇంకొంతమందిని ఏమనకుండా, ఎవరిని ఏమనకుండా ఉండడం సరికాదు. సో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారో బయటికి దమ్ముంటే, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు, అన్నదమ్ములు వేం నరేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరు సామాన్యుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం మీకున్నది. జై భవానీ. ఎస్, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణపై సమీక్ష అక్కర్లేదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ రివ్యూ పిటిషన్లపై కొట్టివేత, ఉప కులాల వారీగా ఉద్యోగాల లెక్కలు, ఉద్యోగుల లెక్కలు, అన్ని శాఖల నుంచి సమాచార సేకరణ నేటితో ముగియనున్న కసరత్తు, మంత్రివర్గ ఉప సంఘానికి వివరాల అందజేత, ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు. ఎస్, ఇక్కడ చూస్తే 30 మందికి పైగా కాల్పులతో దద్దరిలిన అబూజ్మడ్ నక్సల్ స్మృతి, ఛత్తీస్గఢ్లో అతి భారీ ఎన్కౌంటర్, AK-47 SLR తుపాకుల స్వాధీనం, నెందూర్ తులతులి అడవుల్లో మావోయిస్టుల సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ సమాచారం, రంగంలోకి డిఆర్జీ, ఎస్టీఎఫ్, ITBP, BSF 1200 మందితో ఆపరేషన్, ఎదురుబడిన నక్సల్స్, ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు, 28 మంది నక్సల్స్ మృతదేహాలు లభ్యం, ఇంకా కొనసాగుతున్న కూంబింగ్, మృతుల్లో గ్రామస్తులు ఉన్నారన్న అనుమానాలు,
అట్లాగే తుది దశలో నక్సల్స్ ఏరివేత బలగాలకు అభినందనలు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్, ఇటీవల వరుస ఎన్కౌంటర్లు 185 మంది మృతి. గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. పీపీపీ విధానంలో ప్రత్యేక బోర్డుతో నిర్వహణ, అన్ని స్టేడియాలు మైదానాలు యూనివర్సిటీ పరిధిలోకే. క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ ప్రోత్సాహకాలు, జాతీయ అంతర్జాతీయ విధానాల అధ్యయనంతో కొత్త విధానం. ముసాయిదా విధానంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు. రేపు ఢిల్లీకి సీఎం, 2 రోజులు అక్కడే. ఉగ్రవాద నియంత్రణపై కేంద్రం నిర్వహించే సదస్సుకు హాజరు. అధిష్టానం పెద్దలను కలిసే ఛాన్స్ అంట. ఇస్తారా ఈసారన్న అపాయింట్మెంటు? జై భవానీ, అపాయింట్మెంట్ ఈసారన్న ఇస్తారా? నాకెందుకో అనపడతా ఉంది. జనవరి ఫిబ్రవరి అయినాక మరి మా రేవంత్ అన్న జై భవానీ మరి పోస్ట్ మరి హూస్ట్ అయ్యేటట్టుంది. అసలే తెరపైకి ఓటుకు నోటు కేసు వచ్చింది. మీరు పక్క పొంటి మళ్ళా బీజేపీలకు పోతారేమో. ఒకవేళ బీజేపీ నాయకులు ఈ మీ పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు గనక మిమ్మల్ని గనక తీసుకుంటే జై భవానీ. ఇక నేను ఏం మాట్లాడా, మా ప్రజలే చెప్తారు, అంతా జై భవానీ. అర్థమైందా? ఒకవేళ తీసుకుంటే అక్కడ బీజేపీ ఇప్పటికే ఆర్డినెన్స్ ఒక పక్క కిషన్ రెడ్డి గారు పోయి బుల్డోజర్కి అడ్డుపడుకుంటా అంటారు. సామాన్యుల బస్సులలో తిరిగి బుల్డోజర్ అంటారు. మళ్ళీ పోయి ఏం చేస్తారు గవర్నర్తో? ఆర్డినెన్స్ అంటారు. అసలు మీకైనా క్లారిటీ ఉందా? బీజేపీ అధిష్టానానికి క్లారిటీ ఉందా? ఏం జరుగుతోందో? మళ్ళీ హైకోర్టులో మూవ్ చేయించేది మీరే, సామాన్యులకి బుల్డోజర్కి అడ్డొస్తారన్నది మీరే. మళ్ళీ పోయి గవర్నర్ దగ్గర నుంచి ఆర్డినెన్స్కి క్లియర్ చేయండి అని హామీ ఇచ్చేది మీరే, మాట ఇచ్చేది మీరే. మరి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? బీఆర్ఎస్ అట్లా, కాంగ్రెస్ ఇట్లా, బీజేపీ అట్లా. ఎవరిని నమ్మాలి తెలంగాణ ప్రజలు? డబల్ గేమ్ ఎందుకు ఆడతారు? రాజకీయ నాయకులు అనిపించుకున్నారు. ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారిని జాన్లో కానీ ఫిబ్రవరిలో కానీ ముఖ్యమంత్రి పదవి నుంచి దించేస్తే భట్టి గారు అనుకుంటున్నారు, కళలు కంటున్నారేమో, జపాన్లో కోట్ వేసుకొని తిరిగితే నేను ముఖ్యమంత్రి అయిపోతాను. భట్టి గారికి కూడా అంత సినిమా లేదు. ఎందుకు అంటే జై భవానీ, ఎందుకు అంటే